భారత సైన్యానికి సరికొత్తదైనటువంటి ఆయుధ సంపత్తిని తాజాగా అందిస్తున్నారు బడ్జెట్లో కూడా అందుకనే మూడు లక్షల కోట్ల రూపాయలు అంటే పాకిస్తాన్ మొత్తం బడ్జెట్ భారత సైన్యానికి వాడుతున్నటువంటి బడ్జెట్ పాకిస్తాన్ మొత్తం బడ్జెట్ వెంటనే కొంతమంది వీర విధేయ దేశభక్తులు కొంతమంది లైన్లోకి వచ్చేసి చైనా బడ్జెట్తో పోల్చుకుంటే మన బడ్జెట్ అని చెప్తారు చైనా వాడి లెక్క వేరు వాడికి లెక్క ఉంటుంది భవిష్యత్తులో లెక్క ఏ స్థాయిలో వాళ్ళని తీసుకెళ్లాలా మనం వాళ్ళని దాటి ఏ స్థాయిలోకి వస్తారన్నటువంటిది మనం విడిగా చెప్పుకుందాం ఆ అతి ప్రేమ పక్క దేశాల మీద ప్రేమను శత్రు దేశాలను ఏది ఇక్కడ ఉన్నటువంటి నేతల మీద కోపంతో లేదా మన నేతల మీద అభిమానంతో మన దేశాన్ని తిట్టిపోసుకునేటువంటి నేతలు అభిమానులు కొద్దిసేపు నోరు మూసుకుని పక్కన కూర్చుంటే ఇక్కడ కీలకమైనటువంటిది పన్నెండు వందల కోట్ల రూపాయలతో తాజాగా ఆర్మీకి ఒక సరికొత్తదైనటువంటి మిలన్ టూటీ అనేటువంటి ప్రత్యేక సామాగ్రిని ఇస్తున్నారు ఇది ఫైర్ అండ్ ఫర్గెట్ అంటారన్నమాట వీటిని అంటే ఒక్కసారిగా మన భుజం మీద తీసుకుని వెళ్ళి శత్రువులకు సంబంధించినటువంటి లక్ష్యాన్ని దెబ్బగొట్టి ఆ తర్వాత మళ్ళీ అక్కడితో వదిలేయచ్చు అంటే ఇవి ప్రత్యేకించి వాడేటువంటి ఒక మినీ తరహా మిస్సైల్స్ లాంటివి అనమాట వీటిని టార్గెట్ ఫిక్స్ చేసిన తర్వాత స్విచ్ నొక్కినారు ఇప్పుడు మామూలుగా ఎట్లా ఉంటుంది అంటే మనకి ఎదురుగుండ ఉన్నప్పుడు దానికి రిలేటెడ్గా ఉండేటువంటి ఆపోజిట్ సిస్టమ్ నుంచి కొట్టేటువంటిది ఉంటుంది ఇవి అట్లా కాదు ఈ క్షిపణులు భుజం మీద పెట్టుకుని వెళ్ళిపోవచ్చు అవి ఏంటంటే దగ్గరనే మిసైల్స్ మామూలుగా అయితే గనక మిషనరీ అంతా పట్టుకుపోవాలి ఇవి భుజం మీద పెట్టుకుని తీసుకెళ్లేసి ఇద్దరు సైనికులు కలిసేసి లక్ష్యాన్ని టార్గెట్ చేసుకుని దానికి ట్రిగ్గర్ చేస్తే కనుక దానంతటా అదే అది కనుక మూవ్ అవుతుంటే అవతల మూవ్ అవుతున్న దాని వెనకాల పడి వెళ్ళి మరి దాని మీద పడి దాన్ని నాశనం చేసేస్తా అన్నమాట ఇది ఈ కొత్త తరహా క్షిపణులు దీనికి ఖచ్చితమైనటువంటి ప్రమాణాలతో రూపొందించినటువంటి వీటి కోసం పన్నెండు వందల కోట్ల రూపాయలు ప్రస్తుతం ప్రభుత్వం వెచ్చిస్తోంది ఇది భారత సైన్యానికి సంబంధించినంతవరకు ప్రత్యేకించి మనకి కాల్ బలం అంటాం అంటే ఆర్మీ సమస్య ఎక్కువ ఆర్మీ అవసరాలే ఎక్కువ ఉంటాయి ఎందుకంటే మనకి చైనా పాకిస్తాన్ అటు ఆఫ్ఘనిస్తాన్ నేపాలు భూటాన్ ఇవన్నీ సరిహద్దులు కూడా మనం ఆర్మీ యుద్ధాలే ఎక్కువ ఉంటాయి మనకి సముద్ర యుద్ధాలు పాకిస్తాన్తోనూ చైనాతో ఉంటాయి దానికంటే కూడా ఎక్కువగా బార్డర్స్ నేలే ఎక్కువగా ఉన్నటువంటి ప్లే సందర్భం కాబట్టి వాటిని ఫేస్ చేయడానికి ఖచ్చితంగా అత్యాధునిక ఆయుధాలు కావాలి ఇప్పుడు తుపాకులు మారుస్తున్నారు ఇంకోవైపున రకరకాలైనటువంటి ఆధునిక యంత్ర సామాగ్రితో పాటుగా ఎయిర్ ఫోర్స్ను కూడా బాగా డెవలప్ చేసుకుని ఆ బార్డర్స్ అన్నింటిలో కూడా విమానాలని కొత్త తరహా యుద్ధ విమానాలను ఆ ఏరియాలో ఉన్నటువంటి విమానాశ్రయాలను కూడా బాగు చేస్తున్నటువంటి పరిస్థితుంది ఈ సందర్భంలో సైన్యానికి ఈ సరికొత్తదైనటువంటి మిస్సైల్ టెక్నాలజీ అనేది ఖచ్చితంగా ప్రయోజనమే భవిష్యత్తులో ఉపయోగపడతాయి